కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది అయితే శనివారం మధ్యాహ్నం బెంగళూరులోని తంగీరాబాగ్ స్టేడియంలో లక్ష మంది అభిమానుల సమక్షంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దిరామయ్య ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంలోనే కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సిద్దిరామయ్య డీకే శివకుమార్ను అభినందించడానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్తో పాటు అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు బెంగళూరుకు వచ్చారు అయితే గతంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించే గాలి జనార్దన్ రెడ్డి ఆ తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చి కళ్యాణ కర్ణాటక పార్టీని స్థాపించి గంగావతిలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన గాలి జనార్దన్ రెడ్డి సిద్దిరామయ్య డీకే శివకుమార్ని అభినందించి శుభాకాంక్షలు చెప్పడానికి తంగీరాబాగ్ స్టేడియం చేరుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు గతంలో బల్లారి గాలి జనార్దన్ బ్యాన్ చేసిన ఛాలెంజ్లో సిద్దిరామయ్య బెంగళూరు టు బల్లారి పాదయాత్ర చేయడంతో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి సిద్దిరామయ్య సీఎం అయ్యారు తర్వాత జరిగిన పరిణామాలతో గాలి జనార్దన్ రెడ్డి జైలు పాలైన తర్వాత బీజేపీ నాయకులు ఆయన్ను పట్టించుకోవడం మానేశారు బీజేపీతో విసిగిపోయిన గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు సిద్దిరామయ్య సీఎం అయితే తాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తానని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే బహిరంగంగానే మీడియా ముందుకు చెప్పారు అనుకున్నట్టుగా సిద్ధిరామయ్య ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రత్యక్షమైన గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ నాయకులకు షాక్ ఇచ్చి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య డీకే శివకుమార్ కి శుభాకాంక్షలు చెప్పి అభినందించారు ఇక మొత్తం మీద తన నియోజకవర్గంలో పనులు జరగాలన్నా బీజేపీ నాయకులకు జలక్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరమని గ్రహించిన గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో రాజీ అవుతున్నారని తెలిసిందే